నందిగామ రాళ్లదాడి ఘటనపై రేపు గవర్నర్ ను టీడీపీ బృందం కలవనుంది. వర్ల రామయ్య నేతృత్వంలో ఆరుగురు సభ్యుల టీడీపీ బృందానికి ఉదయం 11:30కు గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారైంది. నందిగామలో చంద్రబాబు ప్రచార రథంపై జరిగిన రాళ్లదాడిలో చీఫ్ సెక్యూరిటీ అధికారి మధుబాబు గాయపడ్డారు. రాళ్లదాడికి సంబంధించి గవర్నర్ కు టీడీపీ సభ్యుల బృందం ఫిర్యాదు చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, గవర్నర్ ను టీడీపీ బృందం రేపు కలవనున్నట్లుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? నీలిమ, నందిగామ రాళ్ల దాడి ఘటనపై రేపు ఉదయం గవర్నర్ ని టీడీపీ బృందం కలవనుంది. అయితే 2 రోజుల క్రితం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నందిగామలో రోడ్ షో నిర్వహిస్తున్న తరుణంలో అక్కడ ఒకసారిగా రాళ్ల దాడి జరిగింది. ఆ రాళ్ల దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆయన చికిత్స పొందుతూ దాని మీద కంప్లైంట్ కూడా ఇస్తుంది జరిగింది. మధుబాబుతో పాటు అలాగే మాజీ ఎమ్మెల్యే తెంగరాల సౌమ్య సైతం ఇద్దరు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద ఎవరు కూడా ఇప్పటివరకు యాక్షన్ తీసుకోకపోవడంతో ఇక గవర్నర్ ని కలవాలని చెప్పి మొత్తం కూడా టీడీపీ ఈ అధిష్టానం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11:30 గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. అయితే మొత్తం దాదాపు ఒక 6 సభ్యుల బృందం మొత్తం కూడా వెళ్ళి గవర్నర్ కలిసేందుకు మొత్తం కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ ప్రధానంగా ఈ అపాయింట్మెంట్ తీసుకుని మొత్తం కూడా గవర్నర్ కలిసి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం కూడా వివరించనున్నారు. అదేవిధంగా ఏదైతే అంటే ఆ రాళ్లదాడి జరిగిన సమయంలో అక్కడ వైసీపీ నేతలు ఉన్న ఫోటోలు వాటిని కూడా ఇప్పటికే పోలీసులు దృష్టి తీసుకువెళ్లారు. వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఈ వీటిని కూడా ఏదైతే చంద్రబాబు మీటింగ్ సమయంలో వైసీపీ నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఫోటోలు కూడా రేపు గవర్నర్ కి అందజేయనున్నారు. అదేవిధంగా ఈ ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా టీడీపీ ఈ బృందం కూడా కోరనుంది. మరోవైపు ఈ ఏదైతే ఈ రాళ్లదాడి ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ నామమాత్రపు కేసులు పెట్టడంతో టీడీపీ అధిష్టానం మొత్తం కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాము. ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అలాగే ఈ నందిగామలో జరిగిన రాళ్లదాడి మీద ఎవరైతే పాత్రదారులు ఉన్నారో సూత్రధారులు ఉన్నారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా టీడీపీ బృందం కోరుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కార్యాచరణ కూడా రూపొందించారు. రేపు గవర్నర్ కలిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఇటువంటి దాడులు రాష్ట్రవ్యాప్తంగా కూడా జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఏదన్నా చంద్రబాబు ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ కూడా ఒక వినత పత్రాన్ని కూడా అందజేయనున్నారు. అయితే మొన్న జరిగిన ఘటన మీద మాత్రం టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంది అంశాన్ని. ఖచ్చితంగా దీని మీద గవర్నర్ కలిసి మొత్తం పూర్తి స్థాయిలో వారి దగ్గర ఉన్న మొత్తం వివరాలు కూడా గవర్నర్కి అందజేయనున్నారు. నీలిమ, థ్యాంక్ యూ పూర్ణ.